తిరిగి వార్తలకు స్వాగతం. ముస్లిం మైనారిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రాపూర్ మండలం తెలుగుదేశం పార్టీ మైనారిటీ అధ్యక్షులు షఫీ తెలిపారు. రాపూర్లోని షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన మైనారిటీల నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాపూర్లోని షాదీ మంజిల్లో ముస్లిం మైనారిటీల సమావేశం నిర్వహించారు. మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షఫీ ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే కురుగోండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మైనారిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకుల జీవనోపాధికి రుణ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రత్యేక ప్రణాళిక ద్వారా దశలవారీగా రానున్న మూడేళ్లలోపు మైనారిటీల సంక్షేమాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు ఆరిఫ్, కరీం, కలాం తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని వారు పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్ కూడలి, ఆత్మకూరు బస్టాండ్ తదితర కూడలలో మట్టి వినాయకుడి ప్రతిమలను పంపిణీ చేశారు. విద్యార్థులు స్వయంగా గణపతి బొమ్మలు తయారు చేసి నగరవాసులకు అందించారు. చూడముచ్చటగా ఉన్న బుజ్జి గణపతి బొమ్మలను పలువురు పురవాసులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజ్ పరిపాలనాధికారి కృష్ణయ్య మాట్లాడుతూ పర్యావరణాన్ని కాలుష్యానికి గురికాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. మట్టితో తయారైన వినాయక ప్రతిమలను మాత్రమే పూజకు వాడాలని పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర కళాశాల నాత్ రాజుపాలెం ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో పలు చోట్ల నెల్లూరు నగరంలో పలు చోట్ల ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏసీ మార్కెట్ దగ్గర మరియు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర మరియు నగరంలోని పలు చోట్ల మా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు తాము సొంతంగా తయారు చేసిన ఎటువంటి కాలుష్యం కలగనటువంటి కెమికల్స్ వాడనటువంటి మట్టి విగ్రహాలను తయారు చేసి ఉచితంగా నెల్లూరు నగర ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమాల్లో వెంకటేశ్వర కళాశాల ఇంజనీరింగ్ విద్యార్థులు ముందుండి అందరినీ చైతన్యపరుస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో సెట్టిగుంట రోడ్డు వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య, భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజలకు వినాయక బొమ్మలను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు సెట్టిగుంట రోడ్డు వద్ద బీజేపీ నాయకులు వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు జయచంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య, భాస్కర్ రావు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వినాయక ప్రతిమలను అందజేశారు. కాలుష్యరహిత గణేష్ ప్రతిమలకు పూజలు చేసి దేవదేవుడి కటాక్షం పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, కృష్ణయ్య, రాజారెడ్డి, వెంకటరమణయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయకుల్నే మనం ప్రతిమలు తీసుకొని మట్టి వినాయకులకు పూజించి సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా ఇక్కడ ఈ స్థానిక కార్యకర్తలు మన జయచంద్ర నాయకత్వంలో శీను, వెంకటరమణ, రాజారెడ్డి వీళ్ళందరూ చాలా కష్టపడి 150 వినాయకుల్ని తయారు చేయించి కొని ప్రజలకు ఉచితంగా ఇచ్చారు. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ప్రతి నెల ఏదో కార్యక్రమం ఈ డివిజన్లో చేస్తుంది. స్థానిక ప్రజలతో సహకారం అందిస్తున్నారు. నెల్లూరు విరాట్ నగర్లో కార్పొరేటర్ ధర్మారూపు సుజాత ఆధ్వర్యంలో నగరవాసులకు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. నగరవాసులు వినాయక చవితిని కాలుష్యానికి దూరంగా జరుపుకోవాలని సుజాత దంపతులు ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా విరాట్ నగర్లో నగరవాసులకు ఉచితంగా మట్టి గణనాథుని ప్రతిమలు పంపిణీ చేశారు. ఎస్పీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ధర్మవరపు సుజాత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు పాల్గొని నగరవాసులకు మట్టి బొమ్మలు అందజేశారు. పర్యావరణానికి హాని కలిగించని ప్రతిమలను మాత్రమే వాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ గురుమూర్తి, మధుసూదన్ రావు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విరాట్ నగర్లో గురుమూర్తి గారు నిర్వహించారు. ఆయన ఈరోజు 1000 వినాయక విగ్రహాలకి ఆయన పునాది వేశారు. ఆ 1000 వినాయక విగ్రహాలని ప్రతి ఒక్కరికి పంచాలనే ఆశతో ఆయన ఇక్కడ ప్రజలకు అందుబాటులో మట్టి వినాయకులు ఇవ్వాలనే ఒక కోరిక ఆయన కలగడం కూడా చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఇలాంటి ప్రతి ఏరియాలో కూడా మట్టి వినాయకుల్ని మనం ఇవ్వడం చాలా మంచిది. కావలిలో వినాయక చవితిని పురస్కరించుకొని ట్రంక్ రోడ్లోని బిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం ఉచిత మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటూ ప్రచారం చేపట్టారు. ఏడీలా వాళ్ళ చేతులు అంది అయ్యా అయ్యా
నెల్లూరులో శ్రీహరినగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో 6 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము మట్టి గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని వారు తెలిపారు. నెల్లూరులో శ్రీహరినగర్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో 6 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొడవలూరు మండలం నాయుడుపాళెంలో వినాయకుని మట్టి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. పీఓపీల వల్ల జరిగే నష్టాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మట్టి విగ్రహాలు వినియోగించాలని వారు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఈ సందేశం అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు బలరామిరెడ్డి, శ్రీనివాస్, నారాయణ, చంద్రమోహన్ రెడ్డి, ప్రసాద్ నాయుడు, మురళి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకి, భవిష్యత్తు చిన్నపిల్లలకి, ఇంకా భవిష్యత్తు తరాలకి ముఖ్యంగా రాబోయే కాలంలో ముఖ్యంగా నదులు కానీ తర్వాత చెరువులు కానీ కుంటలు కానీ జల కాలుష్యంలో చాలా ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ రంగులు నేచురాలిటీ లేకుండా సహజ సిద్ధంగా లేకున్నటువంటి రంగుల్ని మనం దూరంగా తరిమేసి సహజ సిద్ధంగా ఉన్నటువంటి మట్టితోనే మనం సాధ్యమైనంత వరకు పర్యావరణాన్ని పరిరక్షిస్తే భవిష్యత్తులో మనకి వర్షాలు కానీ ఇంకా అనేకమైనటువంటి పర్యావరణ సంబంధించినటువంటి ఈ ఏదైతే గ్లోబల్ వార్మ్ అనేటువంటిది ఇవాళ ప్రపంచ స్థాయిలో జరుగుతుందో దాన్ని నివారించడమే మా మొక్క ఉద్దేశం. నెల్లూరు నగరంలో పోటాపోటీగా అందమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే కిసానగర్లో మాత్రం కాస్త వెరైటీగా 15 టన్నుల ఇసుకతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ పలువురిని ఆకర్షిస్తోంది. నెల్లూరు నగరంలో పోటాపోటీగా అందమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. అయితే కిసానగర్లో మాత్రం కాస్త వెరైటీగా 15 టన్నుల ఇసుకతో ఏర్పాటు చేసిన వినాయక స్వామి ప్రతిమ పలువురిని ఆకర్షించింది. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు సైకత శిల్పాన్ని నిర్మించామని, ముగ్గు రంగులతో మంచాల సనత్కుమార్ 6 గంటలు శ్రమించి దీనిని నిర్మించారని రైజప్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. సైకిల్ శిల్పాన్ని నిర్మించడానికి కోసం 15 టన్నుల ఇసుకను మేము సమకూర్చాము. అలాగే మేము ఎటువంటి కెమికల్స్ వాడకుండా కేవలం ముగ్గు రంగులతోనే వీటిని అలంకరించాము. మంచాల సనత్ కుమార్ గారు వరల్డ్ రికార్డ్ సాధించి గిన్నీస్ బుక్లో ఎక్కారు. ఆయన దీనికోసం 6 గంటలు శ్రమించి ఈ యొక్క సైకిల్ శిల్పాన్ని రూపొందించారు. మా యొక్క ఫౌండేషన్ కోసం ఆయన చాలా ఈ యొక్క సైకిల్ శిల్పాన్ని ఉచితంగా మాకు తయారు చేసి ఇచ్చారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గత 24 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కచ్చేరిమిట ఉత్సవ కమిటీ తెలిపింది. సూళ్లూరుపేటలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. 11 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతామని కమిటీ సభ్యులు వెల్లడించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఈ 24వ సంవత్సరం 11 రోజులు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ నిర్ణయించుకొని ఇక్కడ 11 రోజులు కూడా మంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేయాలనే ఆలోచనతో ఇక్కడ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. నెల్లూరు రాణా ప్రతాప్ సెంటర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రేరణతో గత 28 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యావాసు తెలిపారు. ప్రతి సంవత్సరం తాము వివిధ రూపాల్లో వినాయక స్వామి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు. చిన్న బజార్ వ్యాపారస్తుల భాగస్వామ్యంతో తమ కార్యకర్తల సొంత ఖర్చులతో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు తులసి మొక్కలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. చిన్న బజార్ సంతపేట శాఖ అయినటువంటి రాణా ప్రతాప్ శాఖ యొక్క స్వయం సేవకులందరం కలిసి గత 28 సంవత్సరాలుగా చిన్న బజార్లో సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కడుతూ హైందవ ధర్మాన్ని సంరక్షిస్తూ ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. నెల్లూరు నగరంలోనే కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఒక కొత్త ఒరవడిని సృష్టించి నెల్లూరు చిన్న బజార్లో రాణా ప్రతాప్ సెంటర్ నందు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో వినూతనమైనటువంటి వినాయక విగ్రహ ప్రతిష్టలు చేయడం జరిగింది.
గూడూరు రెండవ పట్టణ పరిధి జానకిరాంపేట సెంటర్లో స్థానికులు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు పాసం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. నిమజ్జనం రోజున నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. పిల్లలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆ వినాయకుడి దైవాలు అందరూ కూడా ఐశ్వర్యాలతో తృప్తగాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఊడూరు ఆనందమయం అవ్వాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఒక చిన్న విన్నపం, వినాయక చవితి నిమజ్జనం రోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ట్రాక్టర్లో ఒక 50-60 మందికి అరుచుకుంటూ పోయే కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో దయచేసి ట్రాక్టర్ తోలే డ్రైవర్ మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో కూడా లైసెన్స్ అయి ఉండాలని పోలీసులు కూడా చెప్పాము. లైసెన్స్ ఉన్న వాళ్ళే ఆ ట్రాక్టర్ తోలాల్సిన అవసరం ఉంది. అలాగే మద్యం గిజ్యం సేవించి ఆ ట్రాక్టర్ తోలే పరిస్థితి ఉండకూడదు. ఆ రోజు పిల్లకాయలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పండగని పండగగా జరుపుకోండి. లాస్ట్ రోజు అనేక దుర్ఘటకరమైనటువంటి చాలా సంఘటనలు జరిగినాయి ఇక్కడ, కాబట్టి అవన్నీ కూడా జరగకుండా. సింహపురి గణేష్ సందర్శన ఎక్తయాత్రలో భాగంగా నిర్వాహకులు నెల్లూరు నగరంలోని పలు విగ్రహాలను సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు పురంధేశ్వరి హాజరయ్యారు. సింహపురి గణేష్ సందర్శన ఎక్తయాత్ర నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు పురంధేశ్వరి హాజరయ్యారు. వీఆర్సీ కూడలి నుంచి సాగిన ఈ యాత్ర విజయమహల్ గేట్ ప్రాంతం వరకు సాగింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, ఏక్తాయాత్ర కమిటీ కార్యదర్శి సావర్కర్, కమలానంద్ స్వామి, రాజరాజేశ్వరానంద స్వామి, సిద్ధేశ్వర స్వామి, దయానంద స్వామి, మార్కండేయ స్వామి, బీజేపీ నాయకులు బండారు సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మమ్మేల రావయ్య మా స్వామి నీవు మా బొజ్జ గణపయ్యా, ముత్యాల గణపయ్యా, త్రిపాల గణపయ్యా, మమ్మేల రావయ్య మా స్వామి నీవు మా బొజ్జ గణపయ్యా, రత్నాల గణపయ్యా, రాగాల గణపయ్యా, రోగాలు బాపేటి దేవుడవయ్యా మా బొజ్జ గణపయ్యా, రత్నాల గణపయ్యా, రాగాల గణపయ్యా, రోగాలు బాపేటి వందనాలు వందనాలు సిండారి గణపయ్యా, వేల వేల వందనాలు అందుకోవయ్యా మా చిట్టి గణపయ్యా, వందనాలు వందనాలు చిన్నారి గణపయ్యా, వేల వేల వందనాలు అందుకోవయ్యా మా చిట్టి గణపయ్యా. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.